దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వి రాజేష్ ఫ్రమ్ వరంగల్. క్రీస్తునందు ఆత్మీయ సహోదరి సహోదరులారా, మనం ఈ వీడియోలో యేసు ప్రభు చెప్పినటువంటి మరొక ఉపమానాన్ని నేర్చుకుందాం. ఆ ఉపమానం ఏంటంటే ఆవగింజ ఉపమానం, ద పారబుల్ ఆఫ్ ది మస్టర్డ్ సీడ్. పరలోక రాజ్యం ఒక ఆవగింజను పోలి ఉన్నది అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ఇది మత్తయి సువార్తలో ఏ విధంగా ఉంది, మార్కు సువార్తలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా లూకా సువార్తలో ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. Bible, favorite, labels. Open navigate labels. Total:1. Avaginja upamanam. The parable of the mustard seed. Avaginja upamanam. Button. Avaginja upamanam. The total:7. Matthay. 13:31. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. నెక్స్ట్ మత్తయి సువార్త 13:32. మత్తయి 13:32. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెత్తగును. నెక్స్ట్ మార్క్ సువార్త 4:30. మార్కు 4:30. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము. నెక్స్ట్ మార్కు 4:31. మార్కు 4:31. అది ఆవగింజను పోలి ఉన్నది, ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటి కంటే చిన్నదే గాని. నెక్స్ట్ మార్కు 4:32. మార్కు 4:32. విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటి కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. తరువాత లూకా సువార్త 13:18. లూకా 13:18. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాని పోల్తును. నెక్స్ట్ లూకా సువార్త 13:19. లూకా 13:19. ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయెను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించినను. ఈ విధంగా ఆవగింజ ఉపమానము రాయబడి ఉంది. కాబట్టి ఈ రెఫరెన్స్ చదువుకొని వీటి మీద మరింత అవగాహన సాధించాలని కోరుకుంటూ, ఆత్మీయంగా మనం మరింత ఎదుగులాగున ప్రభు మనందరికీ కృప దయచేయును గాక. మరొక వీడియోలో మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.